హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈరోజు ఏమిటి అనుకుంటున్నారా? ఇది బ్రోకలీ రైస్ అండి. బ్రోకలీ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ అయితే 1-2 స్పూన్లు కానీ లేదా 1 టీ స్పూన్ కానీ వేసుకోండి. మీరు తీసుకునే రైస్ వెజిటేబుల్ బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర సాజీర వేసానండి. దాంట్లోనే వెల్లుల్లిపాయలు అంటే చిన్నగా తరిగేసుకున్నారంటే ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, అలాగే మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా కానీ ఏమైనా కారం, పైసెస్ కూడా చూసారా, ఇవి కొంచెం వేగాక దాంట్లోనే ఉల్లిపాయ, 1 పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసేసారంటే కనుక మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలాగ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనుకునేటప్పుడు వెజిటబుల్స్ వేసేయాలి. బీన్స్, క్యారెట్, బ్రోకలీ. మెయిన్ బ్రోకలీ రైస్ కాబట్టి మనం బ్రోకలీ అనేది వేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామంటే కనుక బాగుంటుంది, ఎందుకంటే మగ్గిపోతాయండి. మన సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఆయిల్ అనేది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, లేదా ఈ ప్లేస్లో బటర్ కానీ ఘీ కానీ. ఇక్కడ క్యాప్సికం అనేది వేసానండి. ఈ వెజిటేబుల్ వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది, అంటే బుట్ట పచ్చిమిర్చి అంటారు కదా అవి. చూసారా ఎంత బాగుందో, ఇలా కలర్ఫుల్గా. ఇవన్నీ గ్రీన్నెస్వి, ఆరెంజ్ కలర్ బాగున్నాయి కదా. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇక్కడ గరం మసాలా వేసానండి. నేను గరం మసాలా లేదంటే నూడిల్స్ మసాలా, ఏదైనా మీ ఇష్టం అండి. మీరు తినే చాయిస్ని బట్టి వేసుకోవచ్చు. మసాలా అనేది మీ ఇష్టం. మనకి ఎప్పుడు కూడా రెస్టారెంట్ స్టైల్లో ఇలాగా బ్రోకలీ రైస్ అని కరే, బ్రోకలీ ఒకటే కదండి, అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకున్నట్లయితే కనుక మనకి మంచి టేస్ట్ వస్తుంది. తినడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం బ్రోకలీ ఫ్రైడ్ రైస్కి అన్ని వెజిటేబుల్ యూజ్ చేయాలండి. దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను. నేను ఆయిల్ అనేది 1 టీ స్పూన్ వేసాను. 1 టీ స్పూన్ ఇది వేసానండి. రైస్ అనేది 1 కప్ వరకు వేసేసాను, అంటే ఇది మినిమం 3 నెంబర్స్కి సరిపోతుంది. 1 ముగ్గురు మనుషులకు సరిపోయేంత రైస్ అయితే ఇక్కడ నేను వేసుకున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి మీరు కావాలనుకుంటే దీంట్లో రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పాపకు తీసేసి అప్పుడైతే కనుక ఏమైనా వేయాలా ఏమిటనే చూస్తాను. చూస్తారు కదా మనకి బ్రోకలీ రైస్ అనేది, మన బ్రోకలీ ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది. అన్ని వెజిటేబుల్స్ వేసినప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో 1 టమాటా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు టమాటా యాడ్ చేయకుండా ఇలాగే తీసుకెళ్ళారంటే కనుక చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే 1 మినిట్ పాటు మూత పెట్టుకోవచ్చు, లేదా అలాగే కలిపేసుకున్నా పర్వాలేదు. ఈ టేస్టీ టేస్టీ బ్రోకలీ ఫ్రైడ్ రైస్ అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సోయా సాస్ అనేది వేసాను. మీరు వద్దనుకుంటే మానేయండి, కానీ పిల్లలకి ఎప్పుడు సోయా సాస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అండి, ఎందుకంటే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అన్నీ పడతాయి కాబట్టి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. నేనైతే కనుక ఎప్పుడు కూడా పిల్లల విషయంలో మాత్రం అసలు ఇవన్నీ ఏవి ఇవ్వనండి, ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తాము. బయట అయితే కనుక ఎక్కువగా మేమైతే పిల్లలకి పెట్టమండి. చూసారా ఇలాగా ఇది ఇలాగా బ్రోకలీ ఫ్రైడ్ రైస్ అనేది నేను కొంచెం బాగుంటుంది అనిపించి ఇలా చేస్తాను, కానీ అది అయితే ఉండదండి. అది ఆల్రెడీ ఊడిపోతుంది, ఎందుకంటే మనం పొడి పొడిగా రైస్ రెడీ చేసుకున్నాం కాబట్టి. ఇలాగ బ్రోకలీ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది.
మనకి సూపర్ టేస్టీతో ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయొచ్చండి. అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ రైస్ చేసే కన్నా ఈ రైస్ కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేసాక ఎలా వచ్చింది ఏంటనేది